జై భీమ్, అన్ని పిడికిలు లేవాలి, జై భీమ్, జై తెలంగాణ. అంబేద్కర్ జయంతి సందర్భంగా దళిత బంధు లబ్ధిదారులకు మొదటి విడతలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో 119 మంది లబ్ధిదారులకు చెక్ అందజేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్న మా దళిత సోదరులకు సోదరీమణులకు ఇతరులకు పేరు పేరున పాత్రికే మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు నేను మీకు తెలియజేస్తా ఉన్నా భారతదేశ చరిత్రలో ఈ సంవత్సరం ఆగస్టు నెల వస్తే ఆగస్టు 15 వస్తే సరిగ్గా 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి నిండుతది ఈ 75 ఏళ్లలో భారతదేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఎంతో మంది ప్రధానమంత్రులు ఎంతో మంది రాష్ట్రపతులు ఇంకా ఎంతో మంది మంత్రులు సామంతులు చాలా మంది పని చేసిన వాళ్ళు ఉన్నారు ఎన్నో పార్టీలు ఎన్నో ప్రభుత్వాలు ఎన్నెన్నో ప్రణాళికలు పంచవర్ష ప్రణాళికలు అంటే 20 పాయింట్ ప్రోగ్రామ్ అంటే 10 పాయింట్ ప్రోగ్రామ్ అంటే ప్రధానమంత్రి ప్రోగ్రామ్ అంటే ఇట్లా రకరకాల కార్యక్రమాలు ఎన్నో జరిగినాయి కానీ భారతదేశం మొత్తంలోనే అతి చిన్న వయసు కలిగిన రాష్ట్రం ఈ రోజు తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2 నాడు అంటే ఇంకా 8 ఏళ్ళు కూడా నిండలే ఈ జూన్ వస్తే 8 ఏళ్ళు నిండుతాయి 75 ఏళ్ళల్లో జరగని ఎన్నో విప్లవాత్మకమైన కార్యక్రమాలు 7 ఏళ్ళ చిన్న వయసున్న తెలంగాణ ఈ రోజు జరుపుతూ చూపుతూ దేశానికే దిక్సూచిగా మారింది అంటే ఇది అతిశయోక్తి కాదు నేను చెప్తున్నది అబద్ధం కాదు అనే మాట కూడా నాకంటే బాగా మీకే తెలుసు 1 2 కాదు 65 70 ఏళ్ళల్లో కాని ఎన్నో పనులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో చేసుకున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చే ముందు నేను ఒక 4 ఊర్లకు పోయినా తంగళ్ళపల్లి మండలంలోని మల్లాపూర్ సారంపల్లి అంకుసాపూర్ లక్ష్మీపూర్ ఆడికెళ్ళి తంగళ్ళపల్లి ఆడికెళ్ళి సిరిసిల్ల అంబేద్కర్ జిల్లా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమం హాజరై ఆడికెళ్ళి ఇక్కడికి వచ్చిన నేను ఈ 4 ఊర్లకు పోయినప్పుడు అక్కడ ఉండే ఆడబిడ్డలను అడిగిన అమ్మా మంచినీళ్ళు వస్తున్నాయా అని అడిగిన బ్రహ్మాండంగా వస్తున్నాయన్నా రోజుకి గంటన్నర 2 గంటల పాటు వస్తున్నాయి ఎండాకాలంలో కూడా బిందెలు పట్టుకొని కుండలు పట్టుకొని రోడ్డుకు మీదకి పోయే దుస్థితి తప్పింది బోర్లు ఎండిపోతే మా సర్పంచ్ చుట్టూ మా ఎంపీటీసీ చుట్టూ మా జెడ్పీటీసీ చుట్టూ ఎంపీపీ చుట్టూ మా ఎమ్మెల్యే చుట్టూ తిరిగే గోస తప్పింది ఇంటింటికి నల్ల నీళ్ళు వస్తున్నాయి ప్రతి నల్లా బొట్టులో ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కనబడుతున్నాడు మాకు ఆయనను చూసుకుంటున్నామని చెప్పి ఆడబిడ్డలు చెప్పింది కొన్ని ఊళ్ళల రైతులను అడిగిన అన్నా కరెంట్ వస్తుందా అని అడిగిన వాళ్ళన్న మాట ఒకటే అన్నా ఇదివరకు ఎట్లుండేనో నాకంటే బాగా మీకేరక ఒకప్పుడు ఇదే అంకుసాపూర్లో ఎవరన్నా మా దగ్గరి సుట్టపోడు కానీ మా దోస్తు కానీ చచ్చిపోతే మా కుటుంబంలో ఎవరైనా పెద్దమంది చచ్చిపోతే బాయికాడికి పోయేటప్పుడు కాళేశకాడికి పోయేటప్పుడు ఫోన్ చేసి బతిమలాడుతాం మేము సెస్సోళ్లకు అయ్యా మేము స్నానాలు చేయాలి బాయికాడికి వస్తున్నాం దహనానికి వస్తున్నాం ఓ అర్ధగంట కరెంట్ ఇరా అయ్యా అని చెప్పి బతిమలాడుదాము ఈరోజు ఆ బాధ కాదు రెప్పపాటు కూడా కరెంటు పోకుండా 24 గంటలు వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్నాడు ఆ మహానుభావుడు కేసీఆర్ గారు ఆ కరెంటు తీగల్లో కూడా మా కేసీఆరే కనబడుతున్నాడని వాళ్ళు చెప్పింది ఆడికెళ్ళి కొద్దిగా ముంగటికి వచ్చినాక లక్ష్మీపూర్లు అడిగిన ఎట్లా ఉన్నది పరిస్థితి రైతులదని అడిగితే వాళ్ళు చెప్తున్నారు అన్న జీవితంలో ఎప్పుడు అనుకోలే ఎర్రటి ఎండాకాలంలో మానేరు మత్తడి దుంకుతుంది అనుకోలేదు ఎర్రటి ఎండాకాలంలో కూడా మత్తడి దుంకిన మానేరు పారి మా తంగళ్ళపల్లి వాగు కింద కూడా నీళ్లు చూస్తాం అనుకోలేదు రాజరాజేశ్వర సాగర్ ఏదైతే మిడ్ మానేరు ఏదైతున్నదో అది కట్టినాక ఈరోజు మా ప్రాంతంలో భూగర్భ జలాలు 6 మీటర్లు పెరిగినాయన్నా అని వాళ్ళు చెప్తున్నారు అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే 60 65 ఏళ్ళల్లో కానీ ఎన్నో అద్భుతాలు 6.5 7 ఏళ్ళల్లో చేసుకున్నాం ఇవన్నీ ఒక ఎత్తు అయితే రైతులకిచ్చే రైతు బంధు సంవత్సరానికి 15,000 కోట్లు 63 లక్షల మందికి రైతులకి
15,000 కోట్ల రూపాయలు ఇప్పటికే మొత్తం 4 ఏళ్లు కలుపుకుంటే 50,483 కోట్ల రూపాయలు రైతన్నలకు పెట్టుబడి రూపంలో ఇచ్చిన ఏకైక నాయకుడు ఏకైక ముఖ్యమంత్రి స్వతంత్ర భారతదేశ చరిత్రలో 75 ఏళ్లలో ఒకే ఒక్కడు కేసీఆర్ ఒక రైతు చచ్చిపోతే ఆ రైతు కుటుంబానికి ఒక పైసా కట్టే అవసరం లేకుండా గుంటడు భూమిన రైతైనా ఎకరం ఉన్న రైతైనా 10 ఎకరాలు ఉన్న రైతైనా బాధపడే అవసరం లేకుండా అప్పులలతోని ఆ కుటుంబం రైతు చచ్చిపోతే అవసరం బాధపడే అవసరం లేకుండా ఆ కుటుంబానికి దీమానిచ్చుకుంటూ ఎల్ఐసి ద్వారా రైతు భీమాని ఇచ్చి 5 లక్షల రూపాయలు దినవారం వెళ్లిపోయే లోపల ఆ కుటుంబం అకౌంట్ లో పడేటట్టు చేస్తున్నది కేసీఆర్ ఇట్లా చెప్తుపోతే ఒకటి రెండు కాదు అద్భుతాలు ఎన్నో ఉన్నాయి 200 పెన్షన్ 10 రెట్లు పెరిగింది 2000 రూపాయల పెన్షన్ అయ్యింది ఒంటరి మహిళలకు పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ బీడి కార్మికులకు పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం 2000 రూపాయలు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాం కానీ ముఖ్యమంత్రి గారికి ఆయన చిన్న చిన్న కార్యక్రమాలు చేసే మనిషి కాదు ఆయన చిన్నగా ఆలోచించే మనిషి కాదు కేసీఆర్ గారు ఆయన ఒక రిఫార్మర్ ఒక ట్రాన్స్ఫార్మర్ ఒక పర్ఫార్మర్ ట్రాన్స్ఫార్మర్ అంటే కరెంట్ ఉంటది అది కాదు ట్రాన్స్ఫార్మర్ అంటే మార్పు పరివర్తనం పరివర్తనం తెచ్చే వ్యక్తి పరివర్తనం తెచ్చే నాయకుడు అట్లాంటి నాయకుడి నాయకత్వంలో చిన్న చిటిక ఆలోచనలు ఉండై ఇదేదో కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్లు కట్ చేసి పోడడానికి వచ్చిన ప్రభుత్వం కాదు సమూలంగా ఈ సమాజంలోని అసమానతలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ మాట అయితే చెప్పిండో ఈక్వాలిటీ ఫ్రటర్నిటీ అనే మాట ఏదైతే వారు చెప్పినారో సమానత్వం ఉండాలి సమాజంలో అనే మాట అయితే చెప్పినారో అగో ఆ సమానత్వం సాధన కోసమే ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్కొక్క వర్గాన్ని మనం ఈరోజు ఆర్థికంగా ఒక మెట్టు నుంచి ఇంకో మెట్టు ఎక్కించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందులో ముఖ్యంగా నేను మీకు చెప్పేది ఒకటే మాట ఈ మాట నేను చెప్తే కొంతమందికి నచ్చచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు అయినా చెప్తా దేవుడు మనని పుట్టించినప్పుడు ఫలానా కులమని పుట్టియలే దేవుడు అందరిని ఒకటేలా పుట్టించిండు ఎవరిని కోసినా ఎర్రటి రక్తమే వెళ్తుంది ఎవరికైనా మెదడుల గదే మెదడు ఉన్నది తలకాయల గదే మెదడు ఉంటుంది ఒక కులంలో పుట్టినవానికి ఎక్కువ మెదడు ఉంటుంది ఎక్కువ తెలివి ఉంటుంది ఇంకోలకు తక్కువ ఉంటుంది అనేది ఏం లేదు తెలివి టాలెంట్ ఎవడ అబ్బసొత్తు కాదు అందరికీ సమానమైన తెలివి సమానమైన ఒకటే రకమైన ఆలోచన ఒకటే రకమైన శరీరం ఇచ్చిండు దేవుడు కానీ అవకాశాలు అవకాశాలు బట్టి విద్యా అవకాశాలు చుట్టూ పెరిగిన పరిస్థితులు దాన్ని బట్టి ఒకడు పెద్దోడు అవుతాడు ఒకడు కాడు అంతే తప్ప సమానత్వం అనేది దేవుడిచ్చిన మనుషులు మాత్రం మళ్ళీ మనమే ఒక కులమని పుట్టించుకొని మతమని పుట్టించుకొని ఒకళ్ళని చిన్నగా చూసుడు ఒకళ్ళని కొద్దిగా పెద్దగా చూసుడు ఒకళ్ళు ఇట్ల నట అంటే ఒకళ్ళు అట్ల నట అని రకరకాల పంచాయతీలు పెట్టుకునేది మనిషే తప్ప దేవుడు పెట్టలేదు దేవుడు సరే ఏ దేవుడు అని మళ్ళీ కూడా మొదలవుతాడు అందుకే చెప్తున్నా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో ఉండొచ్చు ఒకళ్ళకు రాముడు కావచ్చు ఒకళ్ళకు కృష్ణుడు కావచ్చు ఒకళ్ళకు పోచమ్మ కావచ్చు ఒకళ్ళకు మైసమ్మ కావచ్చు ఒకళ్ళకి ఎల్లమ్మ కావచ్చు ఒకళ్ళకు పెద్దమ్మ కావచ్చు ఒకళ్ళకి అల్లా కావచ్చు ఒకళ్ళకి యేసుక్రీస్తు కావచ్చు ఇంకోళ్ళకి గురునానక్ కావచ్చు ఇంకోటి ఇంకోటి కావచ్చు బుద్ధుడు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు దేవుడు ఏదో రూపంలో ఉన్నాడు కానీ దేవుడు సృష్టించిన మనుషులు ఎవరైతే ఉన్నారో ఈ కులం అనేది పుట్టించి మతం అనేది పుట్టించి మనసున పట్టకుండా చేసుకొని వాటి పేరు మీద పంచాయతీలు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఈరోజు అనవసర పంచాయతీలు పెట్టుకొని మనది మనమే సమాజంగా వెనుకబడిపోతూ ఉన్నాం బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఈ మాట కొద్దిగా మా చదువుకున్న తమ్ముళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నా బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే 1987లో అంటే సరిగ్గా 35 ఏళ్ల కిందట ఎగ్జాక్ట్లీ 35 ఏళ్ల కిందట భారతదేశము చైనా ఈ రెండు దేశాలు ఒకటే సైజులో ఉంటాయి దగ్గర దగ్గర జనాభా పరంగా చూసుకుంటే కొద్దిగా కుడి ఎడమ వాళ్ళు కొద్దిగా మనకంటే పెద్దగా ఉంటారు మనం కొద్దిగా చిన్నగా ఉంటాం కానీ గాడి గాడికే ఉంటాం 1987లో భారతదేశము చైనా ఈ రెండిటి జీడిపి ఒకటే సైజులో ఉండే 470 బిలియన్ డాలర్లు చైనా ఇండియా రెండు సమానంగా ఉండే 35 ఏళ్ళలో ఏమైంది కాకపోతే వాళ్ళేమో తెలివి తెచ్చుకున్నారు వాళ్ళేమో ఆలోచన చేసుకున్నారు మేము ఇంకా ముంగట్టుకోవాలి అమెరికాతోని యూరప్తోని జపాన్తోని పోటీ పడాలి మా పోటీ భారతదేశంతో కాదు నిర్ణయం తీసుకున్నారు తీసుకొని వ్యవసాయం మీద వ్యవసాయ ఉత్పత్తుల మీద ఆహార శుద్ధి పరిశ్రమల మీద ఇండస్ట్రీ మీద ఈ కులము మతము పంచాయతీ ఇవన్నీ లేకుండా
పెట్టుబడులు ఉత్పాదక రంగం మీద దృష్టి పెట్టి వాళ్ళు దూసుకొని పోయినారు. 35 ఏళ్ల కింద ఇద్దరం ఒకటే స్థాయిలో ఉన్నోళ్ళం. ఈరోజు ఎక్కడ ఉన్న మెరికేనా? ఈరోజు మన ఎకానమీ సైజు 2.9 trillion dollars, చైనా ఎకానమీ సైజు 16 trillion dollars, అంటే మనకంటే 5.78 రెట్లు ముంగట ఉన్నది చైనా. మరి ఏం జరిగింది? ఎందుకు వాళ్ళు ముంగటిపోయినరు? ఎందుకు మనం గాడ్నే ఉన్నాం? ఎందుకు వాళ్ళు అమెరికాతో పోటీ పడుతున్నారు? ఎందుకు మనమేమో పాకిస్తాన్తోని, ఆఫ్ఘనిస్తాన్తోని, శ్రీలంకతోని, బంగ్లాదేశ్తోని పోల్చుకొని సంకలు గుద్దుకుంటున్నాం? ఏం జరిగింది అంటే వాళ్ళని పంచాయతీలు ఇచ్చిపెట్టినరు. ఈ కులం పంచాయతీలు, మతం పంచాయతీలు, పక్క మనిషిని చూడంగానే విందేం కులం, విందేం మతం, వీడు ఎవరికి మొక్కుతాడు, వీడేం తింటాడు, వీడేం బట్టలు వేసుకుంటాడు, గా పంచాయతీలు ఇచ్చిపెట్టింది. ఇడిచిపెట్టి వాడు బాగుపడాలి, నేను బాగుపడాలి, ఇద్దరం బాగుపడితేనే మన ఊరు బాగుపడుతుంది, మన ఊరు బాగుపడితే పక్కూరు వాళ్ళు బాగుపడతారు, మనం చూసి వాళ్ళు నేర్చుకుంటారు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకొని ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించినట్టు బ్రహ్మాండంగా అందరం బాగుపడితేనే దేశం బాగుపడుతుంది, దేశం బాగుపడితేనే ప్రపంచంతో పోటీ పడగలుగుతుందని చెప్పి వాళ్ళు పట్టుబట్టి గట్టిగా తయారయ్యి ఈరోజు వాళ్ళ తలసరి ఆదాయాన్ని $14,000 తీసుకొని పోయింది. అంటే ఒక్కొక్క మనిషి చైనాల $14,000 ఈరోజు వాళ్ళ తలసరి ఆదాయం. మనం ఎక్కడున్నాం ఎరికేనా? 35 ఏళ్ల కింద ఒకటే బెంచ్ మీద ఉన్నాం ఇద్దరం. ఇవాళ వాళ్ళేమో ఆల్మోస్ట్ మనకంటే 5.7, అంటే 6 రెట్లు ఎక్కువ సంపద సృష్టించినారు. $14,000 తలసరి ఆదాయం, మనదేమో $2,000 మన తలసరి ఆదాయం, అంటే మనకంటే 7 రెట్లు వాళ్ళు ఇలా ముంగటికి వెళ్ళిపోయారు. ఎందుకు? ఏం జరిగింది? మనమేమో ఇక్కడ ఏం చేస్తున్నాం? తెల్లారలేస్తే కులం పేరు మీద పంచాయతీ, మతం పేరు మీద పంచాయతీ, పక్కోని అనుమాన పరంపర సూట్పులు చూసుడు, అడ్డమైన రాజకీయం చేసుడు, మత పిచ్చితోని, మత గజ్జితోని ఓట్లేసుడు, ఈ రకమైన రాజకీయాలతోని నాశనం అయిపోయి ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయి ఈరోజు వెనుకబడిపోయే పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు చెప్పింది అందరికీ ఒకటే, ఈ దళిత బంధు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చినప్పుడు ఆయన ఏదో ఆషామాషిగా రాజకీయాల కోసమో ఇంకో దానికోసమో ఈ కార్యక్రమాన్ని తెలియ ఆలోచనతో, ఆ ఆలోచన ఈరోజు వచ్చిన ఆలోచన కాదు, పక్కనే ఉన్న సిద్దిపేట నియోజకవర్గం, సిద్దిపేట నియోజకవర్గంలో ఆనాడు ఎమ్మెల్యేగా కేసీఆర్ గారు 1987-88 ఆ ప్రాంతంలోనే దళిత చైతన్య జ్యోతి అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిండు. ప్రతి దళిత వాడలో ఒక జ్యోతి రగిలించాలి, ఒక ఆలోచన రేకెత్తించాలి, చదువుకున్న పిల్లల్లో ఒక ఆవేశాన్ని పుట్టియాలి, ఆ ఆవేశంలోంచి సంపద పుట్టాలి, ఆ సంపద నుంచి ఆ దళిత బిడ్డ, దళిత కుటుంబం సమాజంలో ఆర్థిక నిచ్చెన మీద ఒక మెట్టు నుంచి ఇంకో మెట్టుకు ఎక్కాలి అనే ఆలోచనతో 87-88 ఆ ప్రాంతంలో దళిత చైతన్య జ్యోతి అనే కార్యక్రమాన్ని ప్రారంభించినాడు. కానీ ఆ రోజు ఆయన ప్రతిపక్షంలో ఉండే ఎక్కువ చేయలేకపోయాను. అప్పటి ముఖ్యమంత్రి కూడా ఆయన చెప్తే ఇన్లే, జరగలేదు, ఎక్కువ చేయలేకపోయాను. కానీ ఎప్పుడైతే తనకు అవకాశం వచ్చిందో ముఖ్యమంత్రిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరే ఉండాలని చెప్పి రెండవసారి కూడా మీరు ఆశీర్వదించి మీరందరూ కూడా ఏకపక్షంగా కేసీఆర్ గారు అయితేనే ఈ రాష్ట్రంలోని పేదవాడు సంతోషంగా ఉంటాడని చెప్పి ఎప్పుడైతే మీరు మళ్ళీ అవకాశం ఇచ్చినారో, అగో ఆ రోజు కేసీఆర్ గారు పెట్టుకున్న లక్ష్యం ఏంటంటే కరెంటు మంచిగా చేసినా, సాగునీరు బాగా చేసినా, నీళ్లు బాగా చేసినా, ఇక ఇప్పుడు ఖచ్చితంగా సమాజంలో, ఇప్పుడు సమాజం మొత్తం ఒక పిరమిడ్, ఒక త్రికోణం అనుకుంటే ఆ త్రికోణంలో, ఆ త్రిభుజంలో అట్టడుగున ఉన్నది ఎవరు, ఆర్థికంగా పేదరికంలో ఉన్నది ఎవరు అంటే ఖచ్చితంగా ఏ ఊరికి పోయినా దళిత సమాజమే ఉన్నది. నేను చెప్పేది మీకు కొద్దిగా తప్పనిపించినా, ఎక్కువ అనిపించినా వాస్తవం ఒకటే. ఈరోజు ఏ ఊరికన్నా పోదాం, రాజన్న సిరిసిల్లలో కానీ, తెలంగాణలోని ఏ జిల్లాలోని ఏ మండలంలోని ఏ ఊరికి పోయినా, ఆ ఊరిలో పోయి ఆ ఊరి పెద్ద మనిషిని పట్టుకొని అన్నా మీ దగ్గర మొత్తం ఊళ్ళే అందరికంటే కడు పేదరికంలో ఉన్నోళ్ళు, పైసలు లేనోళ్ళు ఎక్కడున్నారే అంటే సీదా మీ చేయి పట్టుకొని తీసుకొని ఆడికి పోతాడు, దళిత వాడకే పోతాడు. వాస్తవం అది. 75 ఏళ్ళు దేశానికి స్వాతంత్రం వచ్చి ఎంతోమంది పనిచేసినారు, ఏమేమో స్కీములు అది ఇది 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 అన్నారు, కానీ ఏం కాలేదు. అందుకే ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఇక మరి 75 ఏళ్ళ జరిగింది, ఇప్పుడు జరగాలంటే ఒక సంచలనం జరగాలి, ఒక విప్లవాత్మకమైన ఆలోచన జరగాలి, ఇక చిన్న చిటుక ఆలోచనలతో కాదు. ఈ రోగం బాగా ముదిరితే ఏం చేయాలిగా, సర్జరీ చేయాల్సి వస్తే తప్ప ఇక మందుగోళీలతో నడిచట్లేదు అని ఆలోచన చేసి ఒక విప్లవాత్మకమైన పథకం. భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి చేయని ఒక సాహసోపేతమైన ఆలోచన చేసి ఒక్కొక్క దళిత కుటుంబానికి
పది లక్షల రూపాయలు సబ్సిడీగా మొత్తం ఒక్క పైసా కూడా మళ్ళీ ఎంక కట్టే అవసరం లేకుండా మీ చేతిలో పెడుతున్న ఏకైక నాయకుడు స్వతంత్ర భారత చరిత్రలో కేసీఆర్ గారు.